హాయ్ హలో యువర్స్ మెట్రో జర్నీకి నిబంధనలు ఇవే ఇరవై ఎనిమిదిన ప్రారంభమయ్యి ఇరవై తొమ్మిది నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న మెట్రో రైల్ సర్వీసులపై అందరికీ ఆసక్తి నెలకొంది జర్నీ ఎంతో సులభం అని పొల్యూషన్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చని అందరూ ఖుషి అవుతున్నారు జర్నీ టైం కూడా తక్కువే మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్న మెట్రో రైల్లో జర్నీకి నిబంధనలు ఉన్నాయి వీటిని ఫాలో కావాల్సిందే లేకపోతే జరిమానా తప్పదు మా ఇష్టం అంటే అస్సలు కుదరదంటుంది మెట్రో ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఉన్నాయి మెట్రో రైల్లోకి ప్రవేశించగానే సీటు ఉంటే అందులో కూర్చోవచ్చు లేకపోతే నిలబడాలి అంతేగాని కింద కూర్చుంటాను అంటే కుదరదు కింద కూర్చుంటే జరిమానా వేస్తారు ఒక్కో టికెట్పై కేవలం పది కేజీల వరకు మాత్రమే లగేజీకి అనుమతిస్తారు ఆపై ప్రతి కిలోకి రూపాయి లగేజ్ ఛార్జ్ వసూలు చేస్తారు అది కూడా గరిష్టంగా నలభై కిలోలు మాత్రమే నలభై కిలోల బరువు మాత్రమే ఉంది కదా వెళ్తామంటే అస్సలు కుదరదు బ్యాగ్ పొడవు అరవై సెంటీమీటర్లు వెడల్పు నలభై ఐదు సెంటీమీటర్లు ఎత్తు ఇరవై ఐదు సెంటీమీటర్లోనే మీ నలభై కిలోల బ్యాగ్ ఉండాలి పెద్ద పెద్ద గోతాలు వేస్తామంటే అనుమతించరు అసలు ఎంట్రీనే ఉండదు ఇక మెట్రో టికెట్ కొనుగోలు చేసిన ఇరవై తొమ్మిది నిమిషాలలోపు స్టేషన్లోని ప్లాట్ఫామ్ పైకి ఎంట్రీ అవ్వాలి టికెట్ కొన్నాం కదా అని అరగంట తర్వాత వెళితే అది చెల్లుబాటు కాదు మళ్ళీ టికెట్ కొనుగోలు చేయాలి అందంగా ఉన్నాయి చల్లగా ఉంది హాయిగా ఉంది కదా అని మెట్రో స్టేషన్లు మాల్స్లోనే ఉండిపోతామంటే అస్సలు ఊరుకోరు రెండు గంటల వరకు మాత్రమే మీకు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత జరిమానా విధిస్తారు టోకెన్లు స్మార్ట్ కార్డులు లేకపోయినా తీసుకున్న టోకెన్ సమయం గడిచిపోయినా జరిమానా విధిస్తారు దీనికోసం మెట్రో ఎంట్రీ నుంచి అడుగడుగున సెక్యూరిటీ సిబ్బంది అధికారులు తిరుగుతూనే ఉంటారు ఇక సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు ఎవరైనా గంటల తరబడి అక్కడే ఉంటుంది గుర్తించి బయటికి పంపిస్తారు ఇక రద్దీ సమయాల్లో టోకెన్ ఇచ్చేందుకు వీలుగా పోర్టబుల్ టికెట్ అనలైజర్ మిషన్ అందుబాటులో ఉంటారు ప్రతి మెట్రో స్టేషన్ లో సిబ్బంది తిరుగుతూ ప్రయాణికులను తనిఖీలు చేస్తుంటారు ప్రతి మెట్రో స్టేషన్ ఏరియా ప్రైవేట్ ఏరియా ప్లాట్ఫామ్ మూడు విభాగాలుగా విభజించారు పబ్లిక్ ఏరియాలోకి ఎవరైనా వెళ్ళొచ్చు ప్రైవేట్ ఏరియాలకు మాత్రం టికెట్ ఉండాల్సిందే అక్కడి నుంచి ప్లాట్ఫామ్ కి ఇక స్మార్ట్ కార్డు ఉన్నవారికి కూడా ఈ కాలపరిమితి నిబంధనలు వర్తిస్తాయి రెండు గంటలకు మించి ఉండే బయటికి వెళ్లేటప్పుడు కార్ స్వైప్ చేయగానే ఆ విషయం బయటపడుతుంది మెట్రో స్టేషన్లో టికెట్ క్యాష్ మేనేజ్మెంట్ ఆఫీసర్ కీలకంగా వ్యవహరిస్తుంటారు టికెట్ల సమయాన్ని ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు స్టేషన్లో రీడర్లను ఏర్పాటు చేశారు టికెట్ని మిషన్పై ఉంచగానే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు అగ్గిపెట్టెలు లైటర్లు గ్యాస్ సిలిండర్లు కిరోసిన్ పెట్రోల్ వంటి నిషేధిత ఇంధనాలు వస్తువులు నో ఎంట్రీ ఫ్రూట్స్ కట్ చేసే చిన్న చాకును కూడా అనుమతివ్వరు మీరు మెట్రో జర్నీ చేయాలి అనుకుంటే ఈ నిబంధనలు పాటించి తీరాల్సిందే లేకుంటే అక్కడి వరకు వెళ్ళి తిరిగి రావాల్సి ఉంటుంది ఈ నిబంధనలు కఠినంగా అమలవుతాయి ఏమాత్రం వెసులుబాటు ఉండదు సో మెట్రో జర్నీ చేద్దాం అనుకున్న వారు వీటిని ఫాలో అయ్యి సుఖమయ్యే ప్రయాణాన్ని పొందండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్